శనార్థులలో తెలంగాణ రైతాంగానికి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలే లక్షన్నర వరకు రుణమాఫీ చాలా అవుతుందట ఆల్రెడీ నిన్న నుంచి లీస్ట్ వచ్చింది ఈరోజు నుంచి బ్యాంకులకు పోయి చూసుకుంటే నిజంగా మాఫీ అయిందా రాలేదా అని అర్థమవుతుంది అట్లనే మొదటి విడతల లక్ష వరకు ఎవరెవరికి రుణమాఫీ అయింది నిజంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు రైతు బీటెకు అందరికీ రుణమాఫీ అయిందా అందులో కూడా ఏమైనా కోతలు వీధించిర్రా అంటే కొన్ని ఊళ్ళ గొడవలు కూడా జరుగుతున్నాయి మాకు కాలేదంటే మాకు కాలేదని మరి ఇండ్లన అయితే ఒక ఊళ్ళే బ్యాంక్ బ్యాంకు దగ్గర పోయి డైరెక్ట్ బ్యాంకు మేనేజర్తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఊళ్ళ సగం మందికి రుణమాఫీ రాకపోయినా అక్కడ ఊకుంటారు ఇక గట్ల జరిగింది అన్నట్టు మరి వ్యవసాయ శాఖకు డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు మాఫీ చేసింది ఎంత తెలుసా పన్నెండు వేల కోట్లు మాత్రమే మరి మిగిలిన పైసలు ఏం చెప్తుర్రు ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడ్రీ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయి లాస్ట్లో వెళ్తాం మళ్ళా రేపటి నుంచి రెండో విడత రుణమాఫీ ఆట ఇక లక్ష యాభై వేలు వాళ్లకు ఈ ఇన్ని రోజుల కోళ్ళు లక్ష రూపాయలున్న రుణమాఫీ చేసినాము వీడికి వెళ్ళి రెండు లక్షలున్న రుణమాఫీ చేస్తాము ఈ రెండు అర్హతలను అయితే కంపల్సరీ ఉండాలా ఇంట్లో ఇద్దరికి కూడా రుణమాఫీ అవుతున్నది లో ఒకసారి మీరు చూడు చాలా ఊళ్ళల్లా ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి రుణమాఫీ అయినాయి మరి ఎట్టిట్లా రుణమాఫీ అయినాయి అని రేవంత్ రెడ్డి సారి నాడేటో లో ఏమో కానీ చాలా ఊళ్ళ కూడా మొత్తం మందికి రుణమాఫీ కావాలి దాని మీద గవర్నర్ దాకా ముచ్చట పోయింది అది ఏడవైంది ఎట్ల పోయింది గీ వీడియోలు రి ఇగో క్రాప్ లోను రెండో దిశ లోను భారీగా కోతలు లక్షన్నర మాపి ఏడు లక్షల మందికి లక్షన్నర నర అట అది కూడా ఏడు లక్షల మందికేనట రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం దానికి క్షేత్రస్థాయిలో దానికి పొంతన లేకుండా ఉన్నది వాళ్ళు చెప్తున్న దానికి అయ్యేదానికి పొంతన ఉందో లేదో తెలంగాణ ప్రజలు చెప్తారు మరి ఓలకి మాపి అయినాయి ఓలూలకు కాలేవు మరి ఈ ముచ్చట గవర్నర్ దాకా ఎందుకు పోయింది తొలి విడతకు మంచి తొలి విడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్లు తెలుస్తుంది అర్హుల సంఖ్యలో భారీగా తగ్గినట్లు స్పష్టమైంది లక్షణ లక్షన్నర వరకు రుణాలున్న మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేస్తుండగా ఈ మేరకు కేవలం ఏడు లక్షల మందికే వర్ధించనుంది అంటే తెలంగాణ రైతులల్లా ఏడు లక్షల మందే తీసుకున్నారా ఏది మన లక్ష యాభై వేలు కాదు కదా మరి గిట్లు ఎందుకు చేస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నాడు వచ్చారు కానీ గిడ ముచ్చట ఏంటి అంటే తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్లు తీస్తే అల్ల రుణమాఫీకి ముప్పై ఐదు వేల నలభై వేల కోట్లు అన్నారు మరి కోట్లు నోట్లు అన్ని ఎటువైనాయో కానీ ఇక రైతులకు రుణమాఫీ విషయంలో కోతలు అయితే మంచిగానే చేస్తున్నారు అరుగుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయింపుల్లో సందేహాలు ఎంపిక ప్రక్రియపై తలెత్తున్న ప్రశ్నలు రెండో దిశలో పద్దెనిమిది పాయింట్ నలభై లక్షల నల్ నలభై రెండు లక్షల మందికే లబ్ధి నేడు రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు సోమవారం రాత్రి వరకు జాబితా విడుదల చేయమని కాంగ్రెస్ సర్కారు మాపీపై ఆందోళన అన్నదాతలు ఇక ఈ రుణమాఫీ సంగతి ఏమో కానీ ఆందోళన అయితే వడాల ఎందుకంటే రుణమాఫీ అయినోళ్లకు అయింది కానోళ్ళకేమో కాకనేపాయ మరి కానోళ్ళ ఆందోళన ఎందు ఈ లక్షలో పున్నోళ్లే లక్షలో పున్నోళ్ళే అయ్యా ఊరుకు మంది గొడవ గొడవ ఎత్తున్నారు ఎందుకు మాకు కాలేదంటే మాకు కాలేదు మాకు కాలేదంటే మాకు కాలేదు మరి నిజంగా అసలు ఊరు ఊరుకు లక్షలో పున్నోళ్ళు అయిందా ఏది తొలి విడతలా ఇక రెండో విడత వాడికి చూసుకుంటే ఏందన్నది జోడూరి రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో దానికి పొంతన లేకుంటున్నది తొలి విడతకు మంచి రెండో విడత తొలి విడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతుందని తెలుస్తున్నది అర్హుల సంఖ్య భారీగా తగ్గినట్లు స్పష్టమవుతుంది లక్షన్నర వరకు రుణాలున్న మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేస్తుండగా ఈ మేరకు కేవలం ఏడు లక్షల మందికే వర్ధింపనుందని రెండో దిశ ఇంతవరకు ఎంతమంది అర్హులున్న ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు అర్హులను ఏ ప్రతిపాదికపై ఎంపిక చేస్తున్నారదనే దానిపై గందరగోళం వాస్తవానికి రెండు లక్షల రుణమాఫీకి అర్హులు అనేదానికి మన సంబంధం ఉందా మరి ఎట్లా అర్హులైతరు అర్హులు అనర్హులు అన్న ఉంటుందన్న ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళు అందరూ అర్హులే మరి గిన్నె గీళ్ళు అర్హులు గిన్నె అనర్హులు అని చెప్పేదానికి అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వానికి నాకు అర్థం కాదు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు అర్హులే కానీ ఇంట్లో కొంతమందిని అనర్హులుగా నిర్ధారించడం జరుగుతుంది దానిపై చాలామంది అంటే ఎవలెవలైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ గావరవడతనం ముచ్చట మరి వాస్తవానికి ఎందుకు గావరపడతారు ఏంది అన్నది మీరు ఈ రెండో విడత అమలైన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది తొలి విడతల లక్షలో పున్నోళ్ళు చాలా మంది ఉండే అందులో ఎంతమందికి మాఫీ అయింది రెండో విడత లక్ష నర్ల ఎంతమందికి మాఫీ అవుతుంది దాని మీదకి వెళ్ళి మనకు మాఫీ అవుతుందా కాదా అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి చూడరు ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు రెండు విడతల్లో కలిపి పద్దెనిమిది లక్షల మందికి రైతులకే రుణమాఫీ చేయడం కోతలకు అర్థం పడుతుంది అయితే తొలి విడతనుల ఒకసారి చూడరి రెండు విడతల పద్దెనిమిది లక్షల మందికి రుణమాఫీ అయితే తొలి విడతల ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ప పదకొండు పాయింట్ నలభై రెండు లక్షల మందికి రైతులకు లక్ష వరకు రుణాలు మాఫీ చేసింది అంటే ఇక దొడ్డుగా పదకొండు లక్షల యాభై వేలని కోరి అంతమందికి తొలి విడతలు చేసింది రెండో విడతలు ఎంతమంది చేయాలి ఇక చూడురు మరి రెండో విడత ఆరు వేల ఐదు వందల కోట్లు తొలి విడతల గవ్వే ఆరు వేల కోట్లు రెండో విడత కూడా గవ్వే ఆరు వేల కోట్లు మరి ఇదేమో లక్ష కదా దీంట్లో ఏమన్నా పెంచాలి కదా లేదు అయితే కోట్లతో ఏడు లక్షల మందికి మాత్రమే లక్షనర వరకు రుణాలు మాఫీ చేయనుంది రెండో విడతల్లో కలిపి కేవలం పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల మందికి మాత్రమే రుణమాపి వర్ధించనున్నది మరి మిగతా అందరూ ఇటు పోవాలా అసలు రైతులు ఎంతమంది పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల మంది రెండో విడతకైతే అయితే మూడో విడత వచ్చే వరకు మొత్తం రైతులు అందరూ ఎంతమంది అవుతారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు దీన్ని కూడా అర్థం చేయాల రైతులు ఎంతమంది ఏది మన క్రాప్ లోను అదే నెల పంట రుణమాక లోన్ తీసుకున్నారు దాని మీదెళ్ళి ఎంతమందికి మాఫీ అవుతుంది అనేది ఆలోచన చేస్తే అసలు వాస్తవానికి వందకు వంద శాతం మాఫీ అవుతుందా లేకపోతే కోతలనే సగం మంది పోతుర్రా అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు చూడరి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేయనుంది అసెంబ్లీ ఆరోపణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు విడతల్లో కలిపి పద్దెనిమిది లక్షల మందికి పద్దెనిమిది లక్షల మందికి రెండు విడతలు కలిపి మొత్తం ఎంతనయ్యా పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేసారు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఈడ పద్దెనిమిది లక్షల యాభై వేల మంది రైతులు వచ్చారు ఇంకా మిగిలినోళ్ళు ఎంత సంఖ్య అనేది మీరు ముందు ముందు చూస్తే మీకే అర్థమవుతుంది ఏదైనా కానీ పడితేనే పూజ పెడితేనే పండు అనేది ఉంటారు చూడు శాత్రము గట్లన్నట్టు చేసేదాకా ఒక లెక్క చేసినాక ఇంకో లెక్క రైతు భరోసాలో కూడా ఎంతమందికి రాలేదు అన్నది చాలా మంది ఆవేదన అయ్యింది రైతులకు డెబ్బై రెండు వేల కోట్లు తీసినప్పుడు అసలు కనీసంకి ఆరు వేల కోట్లు ఏంది రుణమాఫీల ఓన్లీ పన్నెండు వేల కోట్లు మూడో విడతలను అయితే రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మరి మూడో విడత వచ్చేసరికి కనీసం ఇరవై చిల్లర లక్షల మంది కూడా గారు రుణమాఫీల మరి పైసలు అన్నింటి పోతాయి ఇరవై వేల కోట్లు కూడా దాటది ఇడ పన్నెండు వేల కోట్లు అయితే మనకు మొత్తం మాఫీ అయ్యే వరకు ఈ ఒకసారి నలభై రెండు లక్షల మందికి మాఫీ చేస్తామన్న ప్రభుత్వం మొత్తము నలభై రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్కన లక్ష లక్షన్నర వరకు రుణాలున్న పద్దెనిమిది లక్షల నలభై రెండు మందికి రుణమాఫీ చేయనుంది మిగిలిన వారిలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పైగా రుణం తీసుకున్న రైతులు ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఉన్నారట కలుపుకోవాలి కదా మొత్తం కలుపుకుంటే నలభై రెండు లక్షలు ఇంకా రెండు లక్షల వరకు తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారట ఆ లక్షల మందికి కూడా ఉండాలి కానీ అంతమంది ఉంటారా వాస్తవానికి రెండు లక్షల వరకు లక్ష యాభై వేల మీద తీసుకున్న వాళ్ళు రెండు లక్షల వరకు ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఉంటారా అయితే మహా అయితే పది లక్షల మంది ఉంటే ఎక్కువనే ప్రజల అభిప్రాయం ఇది వాస్తవానికి ఉండరు రెండు లక్షలు తీసుకుని తక్కువ ఉంటారు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ లెక్కన ప్రభుత్వం మొత్తము ఇరవై ఎనిమిది లక్షల మంది రైతుల కంటే ఎక్క రుణమాఫీ చేస్తుందనే తిట్టదిల్లం అవుతుంది ఇరవై ఎనిమిది లక్షలని ఎత్తురు కానీ ఇరవై ఎనిమిది లక్షల దాకా కూడా పోవదు రుణమాఫీ ఎంత అవుతుంది అని ఆలోచన చేసుడు కంటే ఇరవై లక్షల మంది దాటితే ఎక్కువైపోయాయి పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు కదా పద్దెనిమిది లక్షలకి మా అంటే ఇంకో రెండు మూడు లక్షల మంది యాడ్ అవుతారు ఎందుకంటే రెండు లక్షల వరకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అందులో కోతలు పెడతారు కదా మన ఆ కోతలలో సగం మంది ఓనే పోతారు ఇగో రైతులందరికీ రుణమాఫీ చేయాలి గన్ని వారెంలో కలిసిన రైతులు సిపిఐ నిరాశన రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలము గనుకూల కొండాపూర్ రుణమాఫీ కాని రైతులతో బ్యాంకు పాస్బుక్లు రుణపత్రాలు చేతిలో పట్టుకొని సోమవారం నిరాహరణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరికీ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు విడుదల వారీగా కొందరికే రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు లక్ష రూపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తామని చెప్పి అర్హులైన వందలాది మంది మా వందలాది మందికి మాఫీ కాలేదని లీస్టుల్లో పేరు రాలేదని దుయ్యపడ్డారు రుణమాఫీ గురించి ఎవరిని అడగాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులను వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు వాస్తవానికి రైతులు అర్హులు అంటే ఇది ఏ ప్రభుత్వం అన్నా ఏ దేశంలోనన్నా ఇట్లా తీసుకొచ్చిందా ఒక లెక్క రైతులకు ఏముంటుందయ్యా ఈరోజు ఒక రైతుకు రెండు పట్ట భూమి ఉంది అంటే ఆ పంట పండిస్తున్న రైతే కదా మరి ఏమన్నా మనకు ఎంబీఏ లేకపోతే డిగ్రీ ఇంటర్ పట్టాలకి ఇట్లా కావన్న నేను రైతులు అనేదానికి ఏమన్నా పత్రం ఉన్నదా చూపించడానికి అర్హులు అంటే ఏ రకంగా అయితే రుణమాఫీ గురించి ఎవరిని అడగాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న విషయం ఇప్పటికీ అధికారులు స్పందించి వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంకా చూడు సందేహాలంటే ఏఈఓలు బ్యాంకులను సంప్రదించాలి రెండో విడతలో భాగంగా మంగళవారం ఉదయం లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించాం సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు రుణమాఫీపై సందేహాలు రైతులు ఏఈఓలను బ్యాంకర్లను సంప్రదించ నివృత్తి చేసుకోవాలి ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాట ఏది కింది సందేహాలుంటే ఏఈఓలు బ్యాంకర్లను సంప్రదించాలి వాస్తవానికి అక్కడ అడిగేదానికి ఏం లేకనే పాయే ఇంకా బ్యాంకు వాళ్ళు ఏమంటారు చెప్పన్న ఏ గవర్నమెంట్ చేయలేదు పోడికి వెళ్ళా రుణమాఫీ అని మాట్లాడుతున్న విషయం అయితే ఏదేమైనా తెలంగాణ ప్రజలారా కామెంట్ అయితే పెట్టురు లెవెల్కి అయింది ఎవలేబుల్కి కాలేదన్నది మాకన్నా అర్థమైతుంది చూసిరు కదా మొత్తం కలిసి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేసిర్రు మరి డెబ్బై రెండు వేల కోట్లు తీసినప్పుడు మొత్తం రుణమాఫీలో ఎన్ని వేల కోట్లు కావాలి ఇక మీరే అర్థం చేయాలి ముప్పై మూడు జిల్లాలల్లా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి వచ్చింది ఎంతమందికి పోయింది ఏం కాదు అన్నది రైతులకు రుణమాఫీ అంటే అందరం సంకల వేసుకున్నాము కానీ అసలు చచ్చే వరకు అరహులకు మాఫీ అయిందట అనర్హులకు మాఫీ కాలేదట రైతులల్లో అరకులల్లో అనర్హులల్లో ఇక రెండో విడతలు ఇస్ట్ విడుదల కాగానే తెలుస్తుంది ఓలకు మాఫీ అవుతుంది ఓలకు మాఫీ కాదు రెండు లక్షల మాఫీతోటి గవర్నమెంట్ హామీలు తీసుకొని ప్రభుత్వం కూర్చుంది కానీ రైతుల కోసం తీసిన పైసలని అర్ధత్తురు మరి జై తెలంగాణ